నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ప్రైమ్ టైం బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొత్తగా 2000 కోట్ల అప్పు తెచ్చిన జగన్ సర్కార్ చేతి కందకుండానే ఓడీ కింద జమ చేసుకున్న ఆర్బీఐ ఎల్లుండి జగన్ తో సినీ ప్రముఖుల భేటీ టికెట్ ధరల పెంపు రాయితీలపై చర్చించే అవకాశం ఏపీ విభజనపై మోదీ కీలక వ్యాఖ్యలు దిగజారి మాట్లాడుతున్నారంటూ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైర్ केसीआर सरकार को दलित बंधु चिक्कुलु लब्धिदारुल एंपिकपै स्वंत पार्टीलोने रगड कर्नाटकलो हिजाब दुमारं मूडु रोजुल पाटु विद्या संस्थलु मूसिवेत देशंलो 67 वेलकु दिगोच्चिन रोजुवारी केसुलु नेलाखरु नाटिकि मुंबईलो अन्लाक् प्रक्रिया सेंसेक्स 187 निफ्टी 53 पाइंट्लु स्वल्प लाभालतो मुगिसिन स्टाक् मार्केट्लु ఐపీఎల్ స్పాన్సర్ గా టాటా 12-13 తేదీల్లో మెగా వేలం ఆస్కార్ అవార్డుల తుది జాబితా ప్రకటన జై భీమ్ చిత్రానికి దక్కని చోటు వివరాలు చూద్దాం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానానికి సమాధానం ఇస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ ఉభయ సభల్లో చేసిన ప్రసంగం వెనుక అసలు టార్గెట్ ఎవరు కాంగ్రెస్ ను ఎందుకు పదే పదే టార్గెట్ చేశారు నెహ్రూ నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్ నేతలపై ఎందుకు విమర్శలు చేశారు టి అంజయ్యను రాజీవ్ అవమానించిన అంశంతో పాటు 2014 లో జరిగిన ఏపీ విభజనను ఎందుకు ప్రస్తావించారు హుందాతనాన్ని వదిలేసి వ్యక్తిగత విమర్శలకు దిగజారేలా మోదీని కలచివేసిన అంశాలు ఏంటి పార్లమెంటును 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ఎందుకు ఉపయోగించుకున్నారు పార్లమెంటులో మోదీ ఉద్రేకపూరిత ప్రసంగం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే పార్లమెంటు వేదికగా మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు అయితే అందులో కొత్తదనేమీ లేకపోవడమే విశేషం 2014 లో ప్రధానమైన కొత్తలో ఎటువంటి విమర్శలైతే చేశారు ఇప్పుడు అవే విమర్శలు చేశారు అయితే ఈసారి ఆయనకు కలిసొచ్చిన విషయం ఏంటంటే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కరోనా కారణంగా 5 రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉన్న మోదీ పార్లమెంట్ ద్వారా తన ఎన్నికల వాణిని వినిపించారు అంతే కాకుండా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి కూడా పార్లమెంట్ ను మోదీ ఉపయోగించుకున్నారు ఫిబ్రవరి 2న పార్లమెంట్లో చేసిన ప్రసంగం మోదీని ఎంతగా గాయపరిచిందో కూడా అర్థమవుతోంది రాహుల్ చేసిన విమర్శలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా రాహుల్ ముత్తాత నెహ్రూపైన మోదీ విమర్శలు చేయడాన్ని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు రాహుల్ గాంధీ మోదీని టార్గెట్ చేస్తూ చేసిన ప్రసంగం చాలా మందికి నచ్చింది న్యాయ వ్యవస్థ ఈసీ పెగాసస్ ఈడీ సిబిఐలతో రాష్ట్రాల గొంతు నొక్కుతున్నారు అని రాహుల్ విమర్శించారు అంతేకాకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని దేశంలో రాచరికం మళ్ళీ ప్రవేశించిందని మోదీని ఉద్దేశించి రాహుల్ విమర్శలను గుప్పించారు పేద ధనిక వ్యత్యాసం పెరిగిపోయిందని మేడ్ ఇన్ ఇండియాను నాశనం చేశారని కూడా ఆయన విమర్శించారు పాకిస్తాన్ చైనాలను ఏకం చేసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టారు అని కొద్దిమంది సంపన్నుల చేతుల్లోకి సంపదంతా చేరిందని నిరుద్యోగం పేదరికం పెరిగిపోయాయని ప్రమాదాలతో మోదీ చలగాటమాడుతున్నారు అని మోదీపై రాహుల్ నిప్పులు చెరిగారు రాహుల్ చేసిన విమర్శలకు మోదీ దీటైన సమాధానం ఇస్తారు అని అందరూ భావించారు కానీ రాహుల్ చేసిన విమర్శల్లో ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పలేదు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పులనే మరోమారు వల్లవేశారు అగర్ కాంగ్రెస్ న హోతీ తో సీఖో కా సీఖో కా నరసంహార్ న హోతా पंजाब आतंकी आग में न जलता अगर कांग्रेस न होती तो कश्मीर के पंडितों को कश्मीर छोड़ने की नौबत न आती अगर कांग्रेस न होती तो बेटियों को तंदूर में जलाने की घटनाएं न होती व्यूहात्मकंगाने मोदी कांग्रेस नु टारगेट चेसारनी ప్రధానమైన ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఇటువంటి ప్రసంగం చేశారని పరిశీలకులు భావిస్తున్నారు నల్ల చట్టాలపై రైతులకు క్షమాపణ చెప్పిన మోదీ
పార్లమెంట్ సాక్షిగా కూడా వివరణ ఇస్తారని అందరూ భావించారు. అంతేకాకుండా దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు, వలస కార్మికుల వెతలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, దళితులపై దాడుల నుంచి తప్పించుకునే విధంగా మోదీ ప్రసంగం సాగిందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇక ఏపీ విభజనను కూడా మోదీ మరోసారి ప్రస్తావించారు. విభజనపై మోదీ పార్లమెంట్ లో ప్రస్తావించడం ఇది 5వ సారి. పార్లమెంటు బయట ఎన్నికల ప్రచారంలో చాలాసార్లే ప్రస్తావించారు. కాంగ్రెస్ అస్తవ్యస్తంగా విభజన చేసిందని చెప్పి ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మే కాంగ్రెస్ సర్కార్ అహం భూమిక నిభాయి ఉస్కే సాత్ క్యా కియా జిస్ కాంగ్రెస్ यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत संघर्ष तरीके से आंध्र प्रदेश का विभाजन किया, माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई. क्या यह तरीका ठीक था? क्या यह लोकतंत्र था? क्या विभजन पर मोदी చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో బీజేపీకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మోదీ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. మోదీ దిష్టిబొమ్మలను తగలబెట్టాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తానికి కేవలం 20 నిమిషాలు మాట్లాడి రాహుల్ అందరి దృష్టి ఆకర్షిస్తే, ఉభయ సభల్లో 4 గంటలు మాట్లాడిన మోదీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నించారు. కాంగ్రెస్ పేరెత్తే అర్హత మోదీకి లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 7 మండలాలను ఏపీలో విలీనం చేయడం ఏ స్ఫూర్తితో చెప్పాలని అన్నారు మంత్రి హరీష్ రావు. ఇక మోదీ గోబెల్స్ను మించిపోయారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మొన్నే ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి వచ్చి రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా తన జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 24 గంటల్లోనే తడి ఆడకముందే అబద్ధాలు చెప్పాలనా? సాక్షాత్ పార్లమెంటులో ఈ విభజన సంబంధించి మళ్ళా కూడా ఆనాడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు తలుపులు వేసుకొని కరెంటు తీసేసి ఆమోదింపు చేయించారని అంటున్నారు. ఆనాడు దిగవంత సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ప్రవేశ నాయకులుగా ఉండింది కదా. రాజ్యసభలో ఈనాడు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు కదా. వీరంతే గౌరవనీయమైనటువంటి పెద్దలు ఆ రోజు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులుగా, లోక్సభలో సుష్మా స్వరాజ్ ఇద్దరు అపోజినేటర్గా ఉండి ఆమోదింపు చేశారు కదా. అలాంటప్పుడు మీరు ఈనాడు అంత బలవంతంగా చేశారంటే వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళు మీరు కించపరుచుకుంటారా? దేశ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు కించపరుస్తారా? దిగవంత చనిపోయినటువంటి సుష్మా స్వరాజ్ అవమానపరుస్తారా? ఈ విధంగా అవమానపరిచే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? అన్నిటినీ తుంగలో దొక్కి మోసం చేసి ఒక్కటి కూడా ఇవ్వకపోను. ఈ రోజుకు గిరిజన యూనివర్సిటీ రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలేదు, ఎన్టీపీసీ ద్వారా కట్టాల్సిన 4000 మెగావాట్ల ఒక్క యూనిట్ ఉత్పత్తి కాదు, ఒక అసలు పనులే మొదలు పెట్టలేదు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేశారు. ఇంతకంటే సిగ్గులేనోడు ఎవడన్నా ఉంటాడా? ఇంతకంటే సిగ్గులేని ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం అవసరమా? ఇలాంటి ప్రధానమంత్రులు బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి. నువ్విచ్చిన మాట, దేవుడి సాక్షికి ఇచ్చిన మాట, నువ్వు మోసం చేసినావు. కానీ కరీంనగర్ తెలంగాణ ప్రజల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు మనోనిపరంతో చరిత్రలో లిఖించే విధంగా పార్టీని ఫనంగా పెట్టి, రాజకీయ ప్రయోజనాలను ఫనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. నీకు కాంగ్రెస్ పార్టీ పేరెత్తే అర్హత లేదు. నీ అంత అధమ జాతి, నీ జాతి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి దేశానికి ఉండడమే దురదృష్టకరము. నేను అడుగుతా ఉన్న మోడీ గారిని ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? మీరు 1999లో కాకినాడ తీర్మానం చేసిండ్రు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా? మీ బీజేపీ కాదా? ఎందుకు చేయలే? మీరు చేయంగా ఎవరైనా వద్దన్నారా? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడిండ్రు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు, అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు. గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను సుఖప్రసవం చేయంగా వద్దన్నారా? ఎందుకు మోసం చేసినావు? ఆ రోజు మాట ఇచ్చి ఎందుకు తప్పిండో సమాధానం చెప్పండి. ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కొత్తగా 2000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది.
రాష్ట్ర సెక్యూరిటీల వేలంతో అప్పు పొందింది. అయితే ఆర్బీఐ ఇచ్చిన అప్పును ఓడి కింద ఆర్బీఐనే జమ చేసుకుంది. 7.37% అత్యధిక ఓడికి సెక్యూరిటీల వేలంతో జగన్ సర్కారు అప్పు పొందింది. 1000 కోట్లు అప్పు కాలపరిమితి 16 ఏళ్లు, మరో 1000 కోట్లు అప్పు కాలపరిమితి 20 ఏళ్లు. ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోంది. రుణ పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ ఆర్థిక ఏడాది మార్చిలోగా మరో 27,000 కోట్లు అప్పు చేసేందుకు జగన్ సర్కారు అనుమతి కోరిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో అప్పులు చేసేందుకు ఏపీ సీఎం జగన్ అనుమతి కోరినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. గత నెలలో ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు రుణ పరిమితి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. 27,000 కోట్ల మేర అప్పులు చేసేందుకు రాజ్యాంగంలోని 293(3) నిబంధన కింద ఏపీ అనుమతి కోరిందని ఆర్థిక శాఖ వెల్లడించింది. రుణ పరిమితిని 42,472 కోట్లకు పెంచాలని కోరినట్టు తెలిపింది. జిల్లాల పునర్విభజన చిచ్చు రాజుకుంటోంది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. జిల్లా కేంద్రం ఒక మూలన ఉంటే మండల కేంద్రాలు మాత్రం మరో మూలన ఉండేలా మ్యాపింగ్ చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఆందోళనలో పాల్గొంటూ ఉండడంతో అధికార వైసీపీ ఆందోళన చెందుతోంది. వివాదం వెంట వివాదం అయినా తగ్గేదేలే అన్న విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా తీరు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత జరిగే పరిణామాలను ఏ మాత్రం పట్టించుకోకుండా మొండిగా మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారు. జిల్లాల పునర్విభజన విషయంలోనూ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేస్తున్నామని, కొన్ని జిల్లాలకు వారిష్టం వచ్చినట్లుగా పేర్లు కూడా పెట్టేసుకున్నారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలుగా మార్చిన సరిహద్దు మండలాల విషయంలోనూ కనీస నియమ నిబంధనలు పాటించలేదు. ఇప్పుడు జిల్లాల విభజన తుట్టెను కదిపిన వైసీపీ తెగ ఆందోళన పడుతోంది. జిల్లా కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల విలీనం, రద్దు, మరికొన్ని జిల్లాలకు పేర్ల మార్పు, తమ ప్రాంతాలకు దూరంగా ఉన్న డివిజన్లను కలిపారు అంటూ జరుగుతున్న ఆందోళనలు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లా కడపలో రాజంపేట చిచ్చు అధికార పార్టీని కలవరపెడుతోంది. రాజంపేటలో కార్యకర్తలు ఏకంగా బంద్ నిర్వహించారు. ఇందులో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలో ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు చేయడంపై నిరసనలు ఎగసిపడుతున్నాయి. పరిటాల శ్రీరామ్ ఆందోళనకు పూనుకున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అఖిలపక్షం నేతృత్వంలో ప్రదర్శన నిర్వహించారు. అవసరమైతే రాజీనామాకు కూడా వెనకాడబోనని బాలయ్య స్పష్టం చేశారు. ఇక కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కేంద్రంలో జిల్లాని ఏర్పాటు చేయడం, విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జన్మభూమి నిమ్మకూరులో ఉన్న పామర్రు నియోజకవర్గం మచిలీపట్నం పరిధిలో ఉందని, అందువల్ల ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి
విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు బంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలి అని డిమాండ్ మొదటి నుంచి ఉంది. ఈ విషయంపై పలు సంఘాలు ధర్నాలు నిరసనలు చేస్తున్నాయి. అనేక సంవత్సరాలు బట్టి ఎంతమంది పాలకులు వచ్చినప్పుడు కూడా కాపుల గురించి పట్టించుకోకపోవడం, కేవలం వాళ్ళ తరగతి పల్లకి మోయడానికి వాళ్ళకి ఓట్లు వేయడానికి మమ్మల్ని ఉపయోగించుకున్నారు కానీ మాకు రాజ్యాధికారిని ఇవ్వడానికి కానీ సామాజిక వర్గాలతో పాటు మాకు సమతుల్యత పాటించడం కూడా చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా కాపు సంఘాన్ని కూడా ఉద్యమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. ఇందులో మేము చర్చించుకొని కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎలక్షన్లోకి వచ్చే ముందు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా విద్యాపరంగా విదేశాల్లో చదువుకునేటటువంటి పేద కాపు విద్యార్థులందరికీ కూడా అండగా ఉంటానని, అదేవిధంగా రాష్ట్రంలో కాపు భవనాలు కానీ మరి గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకునేటటువంటి విద్యార్థులకు కానీ 2,00,000 రూపాయలు రుణ సదుపాయాలు సబ్సిడీతో కూడినటువంటి వాటిని కూడాను ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట మరి నిలబెట్టుకునేటటువంటి పరిస్థితిలో 3 సంవత్సరాల కాలాతీతం అవుతున్నప్పటికీ కూడా నేటికి మరి విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి గత ప్రభుత్వంలో వెళ్ళినటువంటి వారికి కూడా మరి అమౌంట్ రిలీజ్ చేయకపోవటం అనేది చాలా బాధాకరం. జిల్లాల పునర్విభజన విషయంలో వైసీపీ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా సొంతంగా నిర్ణయించడం వల్లే నేడి వివాదాలు తలెత్తుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అని, ప్రముఖులు మహానుభావుల పేర్లు జగన్ కు ఎందుకు గుర్తు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. కడపకు వైఎస్ఆర్ పేరు పెట్టినట్టుగా ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధంగా స్థానిక పెద్దలను గుర్తించి పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు, తూర్పు కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిందేనని, అప్పటి వరకు తమ పోరాటం ఆగదని బోండా తేల్చి చెప్పారు. మా డిమాండ్ పట్ల స్పందించకపోతే ఉద్యమ బాట తప్పదు అని చెప్పి మొన్న హెచ్చరించాం. ఇవాళ వరకు ఈ 10 రోజుల్లో ఎక్కడా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. రేపు అందుకనే వంగవీటి మోహన్ రంగారి అభిమానులు అలాగే ఏదైతే వివిధ పార్టీల్లో ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నాం. అందరితో కలిపి రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలాది మందితో నిరసన దీక్ష ధర్నా చౌక్ విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్లో చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గనక స్పందించుకుంటే దీన్ని మరింత ఉధృతం చేసి సీఎం ఇంటి ముట్టడి కూడా వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాకు పిడుగురాళ్ల లేదా గురజాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కందుకూరు రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయడంపై అక్కడ ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో హేతుబద్ధంగా వ్యవహరించలేదని, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించడంపై కూడా మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రణాళికా విభాగం పరిశీలిస్తోంది. ప్రధానంగా అనంతపురం, కడప, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై ప్రజాప్రతినిధులతో కూడా అధికార యంత్రాంగం మాట్లాడుతోంది. జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రే నేరుగా చూస్తున్నారు అని పలువురు నేతలకు అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఇలా పలు జిల్లాల్లో జిల్లాల పునర్విభజన చిచ్చు రోజురోజుకి పెరిగిపోతోంది. పైగా అధికార పార్టీ నేతలు దాదాపుగా అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అఖిలపక్ష కమిటీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్దేశాలు, నిర్ణయాలు ఎలా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పిఆర్సీ స్ట్రగుల్ కమిటీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు వ్యవహార శైలి మిగిలిన జేఏసీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. టీచర్ల ఉద్యమంపై మాట్లాడుకునేందుకు ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి బండి గైర్హాజరయ్యారు. ఆయన వైఖరిపై మిగిలిన నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జేఏసీ నేతల
టీచర్ల ఉద్యమ సెగ ఇప్పుడిప్పుడే తగులుతోంది. రోజు రోజుకు ఉద్యమ కార్యాచరణ హీట్ పెంచుతోంది. ఇప్పటి వరకు వీరిని లైట్ తీసుకున్న నలుగురు జేఏసీ నేతలు టీచర్ల సంఘానికి ఘాటుగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాల విమర్శలకు సమాధానమిచ్చేందుకు సిద్ధమైన నలుగురు జేఏసీ నేతలు ఏపీ సచివాలయంలోని అప్సా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. మిగతా నేతలు వచ్చినా ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు రాలేదు. ఏపీ ఎన్జీఓ నేత ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన ఫలితం లేకపోయింది. ఈ సమావేశానికి ఎంతకూ రాకపోవడంతో మిగిలిన ముగ్గురు జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆందోళన బాటపట్టిన టీచర్ల సంఘాలు ఏపీటీఎఫ్, యూటీఎఫ్ తదితర సంఘాల నేతలు ఏపీ జేఏసీలో సభ్యులుగా ఉన్నారు. వారు జేఏసీ నుండి బయటకు వెళ్లి పీఆర్సీ సాధన సమితి నాయకులపై, స్టీరింగ్ కమిటీ సభ్యులపై దుమ్మెత్తి పోస్తున్నారు. వారిని మేనేజ్ చేయడంలో బండి శ్రీనివాసరావు విఫలమయ్యారని అంతర్గతంగా చర్చించుకున్నారు. ఆయన లేకుండా ఈ సమావేశం పెట్టి ఉపయోగం లేదని, ఆయనతో చర్చించి బుధవారం మీడియా ముందుకొచ్చేందుకు నలుగురు జేఏసీల నేతలు సిద్ధమవుతున్నారు. నలుగురు జేఏసీ నేతలు కూర్చొని టీచర్ల సంఘాల ఎదురుదాడికి కౌంటర్ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. బండి శ్రీనివాసరావు టీచర్ల సంఘాలకు సర్ది చెప్పుకోవాలని, లేని పక్షంలో తీర్మానం కాపీలపై ఆయన కూడా సంతకం చేశారు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తామని అన్నారు. నలుగురు జేఏసీ నేతలు నిన్న మొన్నటి వరకు ఒకే మాట, ఒకే బాటగా ఉన్నారు. అయితే టీచర్ల సంఘం తిరుగుబాటు వీరి మధ్య లుకలుకలను బహిర్గతం చేసింది. రామానుజ విగ్రహ స్థాపనతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన చెన్నజీయర్ స్వామికి కెసినో కంపు కంటింది. గుడివాడ సహా పలుచోట్ల కెసినో నిర్వహించి వివాదాస్పద వ్యక్తిగా పేరున్న ప్రవీణ్ చికోటితో చెన్నజీయర్ స్వామి ఉన్న వీడియోలు ఇప్పుడు వైరల్ కావడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనతో దేశవ్యాప్తంగా హిందువులందరి మన్ననలు పొందిన చెన్నజీయర్ ఇప్పుడు అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. గుడివాడ కసినో నిర్వాహకుడు ప్రవీణ్ చికోటి స్వయంగా చెన్నజీయర్ను కారెక్కించుకుని వెళ్లారట. పైగా అతనికి స్వామీజీ ఆశీస్సులు కూడా ఉన్నాయని సమాచారం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకానికి ఎసరు వచ్చేలా కనిపిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో మిగిలిన వారి నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో కేవలం 100 మందికి మాత్రమే దళిత బంధు ఇస్తూ ఉండడంతో ఇబ్బందులు వస్తున్నాయి. పథకం అందని వారి నుంచి లోకల్ లీడర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమలు చేయాలని భావిస్తోన్న దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గ పరిధిలో కేవలం 100 మందికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో 100 గ్రామాలున్నాయి. ఒక్కో గ్రామంలో దాదాపు 200 దళిత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో దళిత బంధు కోసం ఒక్కరినే ఎంపిక చేయాలి. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్న పథకం అసలైన లబ్ధిదారులకు కాకుండా ప్రజాప్రతినిధుల సన్నిహితులకు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం పైన మిగతా వారికి వ్యతిరేకత ఎదురవుతోంది. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలకే అప్పగించడంతో పథకం పూర్తిగా నీరు గారిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పథకంలో ఒకసారి అవకాశం కోల్పోతే మరో 7 వరకు వేచి చూడాల్సిందే. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలున్న ఎమ్మెల్యేలున్న చోట పథకం అందదనే ఆరోపణలున్నాయి. అయితే సీఎం కేసీఆర్ విపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేలా
అన్ని నియోజకవర్గాల్లో పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే పథకం పక్కదారి పడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దళిత బంధు అదే తరహాలో పక్కదారి పట్టడం వెనుక క్షేత్రస్థాయిలో విపరీతమైన నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది. ఎమ్మెల్యేలు సొంత నిర్ణయాల వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 100 మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉండడంతో ఒకే గ్రామంలో పూర్తి స్థాయి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికే దళిత బంధు ఇవ్వాలనే ప్లాన్ కూడా వేస్తున్నారు. దీనివల్ల ఒక్కో గ్రామాన్ని విడతల వారీగా ఈ పథకానికి ఎంపిక చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనివల్ల వ్యతిరేకత రాదని అభిప్రాయపడుతున్నారు. అయితే సీఎం ఆమోదం తెలపాల్సి ఉంది. రెండు వేల 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి విడతలో పశ్చిమ యూపీలో జరుగుతున్న 58 నియోజకవర్గాల్లో పోలింగ్ చాలా కీలకమని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అక్కడి ట్రెండ్ ప్రభావం మిగతా 6 దశలపైన ఉండడమే ఇందుకు కారణం. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉంది, వారి ఆశలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పశ్చిమ యూపీలో మొత్తం 14 జిల్లాల్లో 128 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్ఎల్డీపై గంపెడ ఆశలు పెట్టుకున్న అఖిలేష్ పశ్చిమ యూపీ ఒక విధంగా చెప్పాలంటే ఆర్ఎల్డీ అడ్డ. దేశ ప్రధానిగా యూపీ సీఎంగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరి ఇప్పుడు ఆ పార్టీకి చీఫ్. మాజీ కేంద్ర మంత్రి చౌదరి అజిత్ సింగ్ కుమారుడే జయంత్ చౌదరి. కరోనా కారణంగా అజిత్ సింగ్ మరణంతో పార్టీ బాధ్యతలను జయంత్ చౌదరి చేపట్టారు. పశ్చిమ యూపీ యువతలో ఎక్కువ క్రేజ్ ఉన్న జయంత్ చౌదరిని తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ శత విధాలా ప్రయత్నించింది. అయితే బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న జయంత్ చౌదరి అఖిలేష్ తో జట్టు కట్టారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని చేజార్చుకోకూడదన్న ఉద్దేశంతో 8 చిన్న చిన్న కుల పార్టీలతో కూడా అఖిలేష్ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీలోని ఓబీసీకి చెందిన బడా నేతలంతా ఎస్పీలో చేరడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. కుల సమీకరణలపైనే ఈసారి ఎక్కువగా ఆధారపడిన ఎస్పీ అధినేత అఖిలేష్ పశ్చిమ యూపీలో గెలుపు కోసం ఆర్ఎల్డీపైనే గంపెడాసలు పెట్టుకున్నారు. ఆర్ఎల్డీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీకి 36 స్థానాలను కేటాయించారు. యాదవ్లు, జాట్, గుజ్జర్లు, రాజ్పుత్లే ఆర్ఎల్డీ ఓట్ బ్యాంక్. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి యోగి రాజ్పుత్ వర్గానికి చెందినవాడు కావడంతో ఈసారి ఆ వర్గం ఓట్లు ఎస్పీ కూటమికి అంతగా దక్కకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అందుకే అఖిలేష్ రాజ్పుత్ల స్థానంలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో కూడా కొన్ని చోట్ల లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. 2014-2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2017 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ గుజ్జర్లు, జాట్లు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. అందుకే ఈ రెండు వర్గాల్లో ఎక్కువ మద్దతున్న ఆర్ఎల్డీతో పొత్తుకు అఖిలేష్ ప్రాధాన్యత ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆర్ఎల్డీకి ఈసారి ఇక్కడ రైతుల మద్దతు కూడా బాగానే లభించవచ్చన్నది అంచనా. తమ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా మారిన ముస్లింలు, యాదవులకు కూడా ఈసారి అఖిలేష్ పెద్దపీట వేశారు. యూపీ మొత్తంగా చూస్తే జాట్ల జనాభా 2% ఉంటే పశ్చిమ యూపీలో మాత్రం 7% నుంచి 9% వరకు ఉంటారు. యూపీ మొత్తంగా ముస్లిం జనాభా 19% కాగా పశ్చిమ యూపీలో మాత్రమే 27% ఉన్నారు. అదేవిధంగా యూపీలో ఎస్సీ జనాభా 22% ఉంటే పశ్చిమ యూపీలో 17.5% ఎస్సీ జనాభా ఉంది. జాట్లు, ముస్లింలు, దళితులు, రైతులు ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలో అధిక స్థానాలు గెలుచుకున్న పార్టీలకే యూపీ గద్దె దక్కుతుంది. అందుకే ఆర్ఎల్డీ పొత్తు కారణంగా పశ్చిమ యూపీలో 50 స్థానాలకు పైగా తమకు దక్కడం ఖాయమన్నది అఖిలేష్ ధీమా. ముస్లింలు అత్యధికంగా ఉన్న ముజఫర్ నగర్, మీరట్, ఘజియాబాద్, అలీఘడ్, హాపూర్, బులంద్ షహర్ జిల్లాలు కూడా పశ్చిమ యూపీలోనే ఉన్నాయి.
ఆర్ఎల్డీ అఖిలేష్ వైపు మొగ్గడం అధికార బీజేపీని కొంత చిక్కుల్లో పడేసిందనే చెప్పొచ్చు. సొంత తండ్రినే మోసగించిన అఖిలేష్తో జట్టు కట్టవద్దని జయంత్ చౌదరికి అమిత్ షానే స్వయంగా విజ్ఞప్తి చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారీ బహిరంగ సభల కన్నా మైక్రో మేనేజ్మెంట్కే బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. అమిత్ షా, రాజ్నాథ్ లాంటి హేమాహేమీలంతా ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ప్రధాని మోదీ డిజిటల్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నల్ల చట్టాలను రద్దు చేసి రైతులను శాంతింపజేసినందున వారి నుంచి ఎక్కువ వ్యతిరేకత రాకపోవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. యోగి యూపీలో మాఫియాను అరికట్టి శాంతి భద్రతలను అదుపులో ఉంచారని, అందువల్ల తటస్థులు తమ వైపే మొగ్గుతారని కూడా బీజేపీ ఆశపడుతోంది. మాఫియా రాజు కావాలా, యోగ్యమైన యోగి పాలన కావాలా తెలుసుకోవాలంటూ ఓటర్లకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇక రాజ్పుత్లు, బ్రాహ్మణులు, వ్యాపారుల ఓట్లు తమకే దక్కుతాయన్నది బీజేపీ ధీమా. ఈ ఎన్నికల్లో పోటీ బహుముఖంగా కాకుండా అఖిలేష్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎస్పీనే ఓటర్లు చూడాలన్నది ఆయన అభిమతం. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా చూసేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలను రచించారు. నియోజకవర్గానికి 5 నుంచి 6 వేల ఓట్లున్న చిన్న చిన్న పార్టీలతో కూడా అఖిలేష్ జట్టు కట్టారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఎస్పీ కూటమి బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. అదేవిధంగా తమ కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారనుకున్న చోట్ల సహకరించాలి అని కాంగ్రెస్ ను అఖిలేష్ కోరినట్లు సమాచారం. మమతా బెనర్జీతో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలందరినీ యూపీకి రప్పించి ప్రచారం చేస్తున్నారు. అఖిలేష్ వ్యూహానికి ప్రతి వ్యూహంగా మాయావతి, అసదుద్దీన్ ఓవైసీలను బీజేపీ రంగంలోకి దింపింది. ముస్లిం ఓటర్లు ఎస్పీ వైపు మళ్లకుండా వారిలో చీలిక తెచ్చేందుకు ఎంఐఎం ను బీజేపీనే రంగంలోకి దింపింది అన్నది అఖిలేష్ ఆరోపణ. భారతదేశ రాజకీయాలు యూపీ శాసిస్తే యూపీ రాజకీయాలను మాత్రం పశ్చిమ యూపీ శాసిస్తుంది. అందుకే ఇక్కడ 11 జిల్లాల్లో 58 స్థానాల్లో 10వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల పైన అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కుల సమీకరణాలనే అఖిలేష్ ఎక్కువగా నమ్ముకుంటే అభివృద్ధి, మత రాజకీయాలు, హిందువుల ఓట్ల పోలరైజేషన్ పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరి 2017 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయా? అంతకుముందు ఎస్పీకి ఇచ్చినటువంటి మద్దతుని అక్కడ ముస్లింలు, జాట్లు, రాజ్పుత్లు అందరూ, ఎస్సీలు వీళ్ళంతా ఎస్పీ వైపు మళ్ళుతారా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తానికైతే ఈ పోటీ ఉత్కంఠతగా మారిందనే చెప్పొచ్చు. పశ్చిమ యూపీ గాలి ఎటువైపు ఉంటే మిగతా యూపీ గాలి అటువైపు ఉంటుందన్నది నానుడి. అందుకే పశ్చిమ యూపీలో తొలి దశలో జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి పశ్చిమ యూపీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు యావత్ భారతదేశం వేచి చూస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసద్ కీలకమవుతున్నారా? దశల వారీగా ఎంఐఎం పుంజుకునేందుకు ప్రస్తుత ఎన్నికలు ఉపకరిస్తాయా? అసద్ గెలవకపోయినా విజయావకాశాలున్న వారిని ఓడించే సత్తా ఆయనకుందా? ముస్లిం ఓటర్లలో చీలిక తీసుకురావడమే అసద్ ధ్యేయమా? అంతకంటే ఎక్కువగా తాను లబ్ధి పొందడమే లక్ష్యమా? కొందరు ఉన్మాదులు చేసిన హత్యాయత్నం అసద్కు కలిసొస్తుందా? పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతోన్న టెన్షన్, రంగు మారుతోన్న యూపీ రాజకీయం, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఎంట్రీతో యూపీలో మారుతోన్న సీన్, ఒక్క హత్యాయత్నంతో పొలిటికల్ పోలరైజేషన్, అందరి చూపు అసద్ వైపు. ఉత్తరప్రదేశ్ ఓటింగ్ సరళిని మార్చివేసే దాడి, యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2 ప్రధాన కూటముల మధ్య జరుగుతున్నాయని ఎవరైనా భావిస్తే కొంచెమైనా పొరపాటు పడినట్టే అవుతుంది. అసదుద్దీన్ ఎంట్రీతో పొలిటికల్ పోలరైజేషన్ వచ్చినట్లేనని భావించక తప్పదు. ముస్లిం వర్గాలను ఆయన ఆకట్టుకుని ప్రస్తుతానికే కాకుండా దీర్ఘకాలికంగా తన ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశం ఉంది.
యూపీలో ముస్లింలపై జరిగిన వరుస దాడులను ప్రస్తావిస్తూ అసద్ వారిని రెచ్చగొట్టే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ముజఫర్ నగర్ మారణకాండ ఎన్నికల వేళ మళ్లీ చర్చనీయాంశమవుతూ ఉండగా అసద్ ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే అవకాశం ఉంది. మథురలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తోన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి అసద్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అందులో ఒకరు హిందూ సంస్థ సభ్యుడిగా తెలియడంతో రాజకీయ అగ్నికి మత ఆజ్యం పోసినట్లయింది. కేంద్ర ప్రభుత్వం కల్పించిన జెడ్ కేటగిరీ భద్రతను అసద్ తిరస్కరించడంతో యూపీ రాజకీయానికి కొత్త రంగు అద్దినట్లయింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కేంద్రంగా రాజకీయాలు చేసే ఎంఐఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పట్టు సాధించింది. అక్కడ ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఔరంగాబాద్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం అక్కడ 5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. బెంగాల్లో పోటీ చేసినప్పటికీ మమతా బెనర్జీ ప్రభంజనంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు యూపీలో ఆ పార్టీ చక్రం తిప్పే ప్రయత్నంలో ఉంది. అసద్ పై హత్యాయత్నం ఇప్పుడు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఎన్నికలు జరుగుతున్న ఆ రాష్ట్రంలో 20% పైగా ముస్లింలు ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి దగ్గరైన ముస్లిం మహిళలు కూడా ఈసారి దూరం జరిగే అవకాశం ఉంది. యూపీ ముస్లింలలో పాత నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. కొత్త నాయకత్వం కోసం ముస్లిం యువత అన్వేషిస్తోన్న తరుణంలోనే అసద్ ఎంట్రీ వారికి ఎడారిలో ఒయాసిస్ లా కనిపిస్తోంది. అందుకే తొలి దశ ప్రచారంలో అసద్ కు విశేష స్పందన కనిపించింది. ముస్లిం యువకులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అసద్ పై హత్యాయత్నం ఎమోషనల్ అంశంగా పరిణమించింది. ముస్లిం ఆలోచన విధానంలో మార్పు తెచ్చేదిగాను, ముస్లిం యువతను రెచ్చగొట్టేదిగాను ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తొలి దశల్లో పడమటి ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ జరుగుతోంది. యూపీలో మొత్తంగా 20% మంది ముస్లింలు ఉండగా పడమటి యూపీలో 27% మంది ఉన్నారు. అందులో ఎక్కువ శాతం మత ఘర్షణల బాధితులే ఉన్నారు. ఘర్షణల్లో సర్వం కోల్పోయి నిలువ నీడలేక కునారిల్లుతున్న ముస్లిం జనము ఉన్నారు. వారిలో 2 రకాల ఆలోచన విధానాలు వినిపిస్తున్నాయి. ముస్లిం యువత ఇప్పుడు అసద్ వైపు చూస్తోంది. పెద్దలు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అఖిలేష్ కు ఓటేయాలని భావిస్తూనే అసద్ వైపు మొగ్గు చూపితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. కులాల కుమ్ములాటలు ఎక్కువగా కనిపించే యూపీలో బీజేపీ అభివృద్ధి చెందిన తరువాత మత విభజన బాగా పెరిగింది. ఎస్పీ ఆర్ఎల్డీ కూటమి అధికారానికి వస్తే తమకు కొంత ఊరట లభిస్తుందే తప్ప పూర్తి భద్రత లభిస్తుందన్న నమ్మకం కలగడం లేదని మెజార్టీ ముస్లింల అభిప్రాయం. అందుకే దీర్ఘకాలిక భద్రతే ధ్యేయంగా ఆలోచించాలని వారు భావిస్తున్నారు. ఆ దిశగానే అసద్ నాయకత్వం పైన ఇప్పటి నుంచి భవిష్యత్ ఎన్నికల వరకు ఆయనకున్న విజయావకాశాలపైన పడమటి యూపీ ముస్లింలు దృష్టి పెట్టినట్టు సమాచారం. అసద్ ప్రస్తుతానికి ఓట్లు చీల్చే నేతగా మారే అవకాశం ఉంది. ఎస్పీ ఆర్ఎల్డీ కూటమి రోజురోజుకు పుంజుకుంటుందన్న వార్తల నడుమ బీజేపీ ఆడుతున్న గేమ్లో అసద్ కూడా భాగస్వామిగా మారవచ్చు. పైగా కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం యూపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ప్రచారంలో ఇకపై అసద్ కూడా హిజాబ్ వ్యవహారాన్ని ప్రస్తావించే వీలుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏబిఎన్.